ఆ అడవిలో భారీ పోలీస్ పలకలు, టెంట్లు, డ్రెడ్జింగ్ మెషిన్లు, మోహరించిన జనాలు, అందరిలో సస్పెన్స్. అక్కడ ఎప్పుడూ చూడని విధంగా ఏం జరుగుతుందో అర్థం కాని విధంగా మొత్తం ఈ సెటప్ అంతా చూస్తే ఏదో సిఐడి సీరియల్లో చూస్తున్న దృశ్యాల్లా కనిపిస్తున్నాయి కదా. దీనికి తోడు పెద్ద పెద్ద ఆర్తనాదాలు. సో ఇదంతా ఏదో గనులు తవ్వకానికో దేనికో అని అనుకోకండి. పాపం సన్నగా కనిపిస్తున్న ఈ రెండు కొండల గుహల మధ్య ఓ కుర్రాడు పైనుంచి పడి ఇరుక్కుపోయాడు. అర్ధరాత్రి అడవిలో 24 గంటల పాటు నరకయాతన అనుభవించాడు. అందమైన కొండ ప్రాంతం పాపం కుర్రాడు సరదాగా షికారుకు వెళ్ళాడు. అలా అలా తిరుగుతూ ఒక రాయిపై నుంచి ఇంకో రాయిపైకి జంప్ చేయబోయాడో ఏమో, మధ్యలో ఉన్న సన్నని గుహలో పడి ఇరుక్కుపోయాడు. కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన షాడరాజు రెడ్డిపేట నుంచి గన్పూర్ తాండ మీదుగా సింగరాయపల్లి అడవి ప్రాంతంలో షికారుకు వెళ్ళాడట. ప్రమాదవశాత్తు రాళ్ల మధ్యలో ఉన్న గుహలో పడిపోయాడు రాజు. ఇంకా రాలేదని అనుమానం వచ్చి వెతుకులాట ప్రారంభించిన కుటుంబ సభ్యులకు రాళ్ల గుహల్లోంచి శబ్దం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. రాజుని బయటకు తీసేందుకు ఈ తతంగమంతా కొనసాగుతుంది. అతడిని ప్రాణాలతో బయటకు తీయాలని శ్రమిస్తున్నాయి 3 శాఖలు. మొత్తానికి ప్రాణాలతో బయటకు తీశారు